మీరు ఒక్క రూపాయి కూడా డిపాజిట్ గా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. చాలా తక్కువ పెట్టుబడితో మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో అది కూడా మీకు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా మీకు ఊరగాయలు అంటే పికిల్స్ యొక్క ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది గుగుమా కంపెనీ వాళ్ళు. ఇందులో ముఖ్యంగా 80 types ఆఫ్ పికిల్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. నాన్ వెజ్ ఐటమ్స్ కావచ్చు, వెజ్ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ముఖ్యంగా అయితే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కి రొయ్య పొట్టుని ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రొయ్య పొట్టులో ఏమేమి ఐటమ్స్ చేస్తారమ్మా? ఎండుమిర్చి సార్, శనగలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఓకే, పింక్ సాల్ట్. ఓకే, సో ఇక్కడ మామూలుగా యూజ్ చేసేటటువంటి ఆయిల్ కూడా గానుగలో తయారైనటువంటి ఆయిల్స్ ని యూజ్ చేస్తారని విన్నాను, కరెక్టేనా? అవును సార్, నువ్వుల నూనె. నువ్వుల నూనె. మిర్చి వచ్చి దంపుడు మిర్చి సార్, మేము సొంతంగా కొని ఆడిస్తాం. మిరపకాయలు కూడా. మిరపకాయలు కూడా మీ ఓన్ గానే, అంటే కారం బయట కొనరు? కొనం సార, మసాలాలు కూడా కొనం సార, ధనియాలు కూడా వేపి దంపుతాం. ఓకే, జీలకర్ర కూడా అన్ని మేము సొంత తయారే సార్, బయట నుంచి ఏమి కొనం. ఇక్కడ ఊరగాయలు ఏమేమి రకాలు ఉంటాయి అంటే, నాన్ వెజ్ లో కొన్ని ఐటమ్స్, వెజ్ లో కొన్ని ఐటమ్స్, అలాగే చికెన్ లో వచ్చేసి కొన్ని ఐటమ్స్, మటన్ లో వచ్చేసి కొన్ని ఐటమ్స్. సో ఇట్లాగా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? ఫ్రాన్స్ గోంగూర ఉంటుంది సార్, ఫ్రాన్స్ ఉంటుంది, మటన్ గోంగూర ఉంటుంది, మటన్ ఉంటుంది, చికెన్ గోంగూర, చికెన్. సో అవన్నీ దాంట్లో కలిపేటటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఆర్గానిక్ గానే తయారు చేస్తాం, సొంతంగానే తయారు చేస్తాం సార్, బయట నుంచి ఏం తెప్పించాం. గుగుమా పికిల్స్ యొక్క విషయానికి వస్తే, ఇందులో వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. వెజ్ ఐటమ్స్ లో ఆమ్లా పికిల్, బిటర్ కోడ్ పికిల్, కొరియండర్ పికిల్, గార్లిక్ పికిల్, లెమన్ పికిల్, మ్యాంగో తొక్కు పికిల్, నెల్లూరు కడా పికిల్, ట్యామరన్ పికిల్, ఇలాగా సుమారుగా 21 types ఆఫ్ పికిల్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే నాన్ వెజ్ పికిల్స్లో వస్తే చికెన్ వెరైటీస్లో వచ్చేసి నాటుకోడి పికిల్, చికెన్ పికిల్, బోన్లెస్ చికెన్, గోంగూర పికిల్, బోన్లెస్ చికెన్ పికిల్, ఇలాగా సుమారుగా 10 items అనేటివి ఉన్నాయి. అలాగే మటన్ వెరైటీస్లో వస్తే మటన్ పికిల్, బోన్లెస్ మటన్ పికిల్, బోన్లెస్ మటన్ గోంగూర, ఇలాగా 6 items ఉన్నాయి. ఫిష్ అండ్ ప్రాన్ వెరైటీస్ విషయానికి వస్తే వంజరం ఫిష్ పికిల్, చెరువు ఫిష్ పికిల్, మెట్టలు ఫిష్ పికిల్, ఇలాగా 11 items వరకు ఉన్నాయి. ఇంకా పౌడర్స్లో కూడా కారప్పొడులు అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇడ్లీ కారప్పొడి, అలాగే మునగాకు కారప్పొడి, కాకర కారప్పొడి, ఇలాంటివి సుమారుగా 10 items వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. అంతేకాకుండా డ్రై ప్రాన్ కారప్పొడి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు ఎవరైనా కానీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకుంటే, కేవలం అంటే కేవలం 1 lakh rupees మీరు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు 1 rupee కూడా డిపాజిట్గా పే చేయాల్సిన అవసరం లేదు. అంటే రాయల్టీ ఫీ కావచ్చు, అలాగే వాళ్ళకి ఏదైనా అమౌంట్ పే చేయాలి అనే అవసరమే లేదు. ఎందుకు అంటే, మీరు ఎంత అమౌంట్ అయితే కంపెనీకి పే చేస్తారో టోటల్గా ఆ అమౌంట్ మొత్తానికి కూడా కంపెనీ వాళ్ళు స్టాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో మార్జిన్ ఎంత ఉంటుంది అనేది. సో సుమారుగా 80 types ఆఫ్ పికిల్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి, పౌడర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. వీటి అన్నిటి మీద కూడా మార్జిన్ అనేది మీకు 20-25% వరకు ఉంటుంది. అలాగే 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే మీకు కష్టంగా అనిపిస్తే గనక, డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి విజిట్ చేస్తే గనక, మీరు ఎంత మొత్తంలో కావాలి అంటే అంత మొత్తంలో కంపెనీ వాళ్ళు మీకు పికిల్స్ని సప్లై చేస్తారు. సో మీరు ఎవరైనా కానీ ఆంధ్ర, తెలంగాణ, టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకుంటే, స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అడ్రస్కి విజిట్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక ముందుగా కంపెనీని డైరెక్ట్గా విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎన్ని రకాలైనటువంటి పికిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, వాటి టేస్ట్ ఎలా ఉంది,
సో మనకి ప్రైస్ వర్కౌట్ అవుతుందా లేదా మార్జిన్ వర్కౌట్ అవుతుందా లేదా విజిట్ చేసి తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ ని స్టార్ట్ చేయండి. సో అలాగే కంపెనీ వాళ్ళు మీకు పూర్తిగా సపోర్టింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ గా 80 టైప్స్ ఆఫ్ పికిల్స్ లో మీకు ఏ ఐటమ్ కావాలి, మీ లొకేషన్ లో ఏ ఐటమ్ ఎక్కువగా మూవ్ అవుతుంది అనేది బేస్ చేసుకుని కూడా మీరు ఆ ఐటమ్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ కూడా చాలా చాలా అట్రాక్షన్ గా ఉంది. ఎందుకంటే ఒకసారి గమనించండి, అన్ని ఐటమ్స్ కూడా మీకు గాజు బాటిల్స్ లోనే కంపెనీ వాళ్ళు ప్యాకింగ్ అనేది చేస్తున్నారు. దీని మీద అట్రాక్షన్ గా ఉన్నటువంటి లేబులింగ్ ఉంది. అలాగే ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ కూడా కంపెనీకి ఉందన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏమేమి తయారు చేస్తున్నారు? నాన్ వెజ్, ప్రాన్స్, చికెన్, మటన్, ఫిష్ చేస్తాం సార్. చేస్తారు. మీరండి? కూరగాయలు అండి. కూరగాయలు వచ్చేసి దొండకాయ, వంకాయ, ములక్కాయ, ఉసిరికాయ, మామిడికాయ, ఇందులో వచ్చేసి గోంగూర, అయ్య పొట్టు, కాలీఫ్లవర్, కరివేపాకు పొడి, ఇవన్నీ దీంట్లో. ఊరగాయలు వేస్తారు కదా, మామూలుగా ఏమేమి ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ వాడతారు? ముఖ్యంగా నువ్వుల ఆయిల్ వాడతాం సార్. ఓకే. కారం వచ్చి దంపుడు కారం సార్, మా సొంత మసాలాలు వచ్చి సొంత మసాలాలే సార్. ఓకే. ఆయిల్ అంటే గానుగాయలు సార్, నువ్వులతో గానుగాడిస్తాం సార్. ఫ్రెండ్స్ చూసారు కదా, స్వప్న గారే ఇక్కడ దగ్గరుండి దాంట్లో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్గానిక్ గా తయారైనటువంటి నువ్వుల నూనె, అలాగే దంపుడు కారం అంటే దంచినటువంటి కారాన్ని ఇక్కడ ఊరగాయల్లో యూజ్ చేస్తారు. హెల్త్ రిలేటెడ్ గా చాలా జాగ్రత్తలు తీసుకొని ఊరగాయలన్నీ కూడా తయారు చేస్తారని చెప్పేసి మనకి స్వప్న గారు అలాగే లింగస్వామి గారు చెప్తున్నారు. సో ఒకసారి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ప్యాకింగ్ ఎలా ఉంటుంది, లేబులింగ్ ఎలా ఉంటుంది అనేది మనం కంప్లీట్ గా అవుట్లెట్ ని విజిట్ చేసి చూద్దామా? పదండి అవుట్లెట్ కి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గుగుమా పికిల్స్ అవుట్లెట్ లో ఉన్నాము. సో ఇక్కడ సుమారుగా 80 టైప్స్ ఆఫ్ పికిల్స్ అనేది అవుట్లెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ మీద చూడండి లేబులింగ్ ఏ విధంగా ఉందో. సో అలాగే ఇక్కడ చూడండి బాటిలింగ్ అన్ని కూడా మీకు గాజు గ్లాస్ తో తయారైనటువంటి ఐటమ్స్. ఫుడ్ లైసెన్స్ నెంబర్ కూడా దీని మీద మెన్షన్ చేసి ఉన్నారు. క్లియర్ గా చాలా అట్రాక్షన్ గా ఉన్నటువంటి బాటిల్స్ లో మీకు మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంది. మీరు ఎవరైనా కానీ గుగుమా పికిల్స్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, మీరు ఈ పికిల్స్ ని ఒకవేళ పర్చేస్ చేసుకున్నారు, పర్చేస్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు మెటీరియల్ పాడ్ అవ్వడం అనేది జరగదు. ఇన్ కేస్ మీరు కనుక ఐటమ్స్ ని సేల్ చేసుకోలేకపోతే కంపెనీ వాళ్ళు ఈ ఐటమ్స్ ని కావాలి అంటే రీప్లేస్మెంట్ కూడా చేస్తారు. సో ఇటువంటి అవకాశం కూడా మీకు గుగుమా కంపెనీ వాళ్ళ దగ్గర ఉంది. అలాగే పికిల్స్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయనేది నేను విజిబుల్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ప్రైస్ డీటెయిల్స్ కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. సో మీరు స్టార్ట్ చేయాలి అంటే చాలా తక్కువ పెట్టుబడితో కూడా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఆ వివరాలన్నీ కూడా మీరు డైరెక్ట్ గా అవుట్లెట్ ని విజిట్ చేస్తే గనక మురళీరెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెస్సి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. ఆర్డర్ ని బేస్ చేసుకొని అకార్డింగ్ టు ద కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని 1/2 కేజీ కావాలంటే 1/2 కేజీ, అలాగే 1 కేజీ కావాలంటే 1 కేజీలో కూడా మీకు కంపెనీ వాళ్ళు సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేయండి, కాల్ చేయండి. గుగుమా కంపెనీ పికిల్స్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోండి.